రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాలు కొన్ని బ్రాండ్ల విక్రయాలకే పరిమితమవుతున్నాయి ఈ దుకాణాల్లో వినియోగదారులు కోరుకునే బ్రాండ్లు లభించవు ప్రభుత్వం అమ్మేవి మాత్రమే వినియోగదారుడు కొనాలి వైకాపా అధికారంలోకి వచ్చాక అనుమతులు పొందిన ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ నాయకులకు సన్నిహితులవనే ప్రచారమున్న కంపెనీలకు సంబంధించిన బ్రాండ్ల మద్యం మాత్రమే అందుబాటులో ఉంచుతోంది నచ్చినా నచ్చకపోయినా అవి మినహా వేరేవి కొనే అవకాశం లేదు మద్యం ప్రియుల్లో గతంలో బాగా పేరొందిన అధిక పరిమాణంలో అమ్ముడైన బ్రాండ్లేవి ప్రభుత్వ దుకాణాల్లో దొరకనే దొరకవు అసలు వాటి లభ్యతే లేకుండా చేశారు వినియోగదారులు ఎవరైనా అవి కావాలని అడిగితే అడిగింది ఉండదు ఇచ్చింది తీసుకో అనే సమాధానమే వస్తుంది తాము అనుకున్న బ్రాండ్ల మధ్యమే విక్రయించాలంటూ సిబ్బందికి మౌఖిక ఆదేశాలిస్తూ లక్ష్యాల్ని సైతం విధించింది ಅನೇಕ ಏನಪ್ಪಾ ಏನೋ ಆಗ್ತಿದೆ ಏನು ಅಂತ ಹುಡುಕೋದು ಏನೋ 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 రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మధ్య రాష్ట్రంలోని ప్రభుత్వ దుకాణాల్లో ఏ ఏ బ్రాండ్ల మధ్య ఎక్కువగా అమ్మారో విశ్లేషిస్తే ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి గతంలో అత్యధికంగా అమ్ముడైన వాటి జాబితాలో ఉన్న ఆఫీసర్స్ ఛాయిస్ రిజర్వ్ విస్కీ హెడ్ హెవెన్స్ డోర్ విస్కీ ఓల్డ్ ట్రావెన్ ఫైన్ విస్కీ సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ క్లాసిక్ గ్రెయిన్ విస్కీ వంటి బ్రాండ్ల మద్యం ప్రభుత్వ దుకాణాల్లో అందుబాటులో ఉంచట్లేదు రెండు వేల పదిహేడులో విక్రయాలను ఉదాహరణగా చూస్తే ఆఫీసర్స్ ఛాయిస్ హెడ్ హెవెన్స్ ఓల్డ్ ట్రావెన్ సీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ క్లాసిక్ గ్రెయిన్ బ్రాండ్ల మద్యాన్ని కోటి తొమ్మిది లక్షల కేసులు అమ్మారు అయితే వైకాపా అధికారం చేపట్టాక రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు మొదలైనప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మధ్య ఒక్క ఆఫీసర్ ఛాయిస్ రిజర్వ్ విస్కీ మాత్రమే అది కూడా కేవలం ముప్పై ఏడు కేసులు అమ్మారు ఇక మిగతా మూడు బ్రాండ్లకు సంబంధించిన మద్యాన్ని ఒక్కటంటే ఒక్క కేసు కూడా అమ్మలేదు అంతకుముందు పెద్దగా ప్రాచుర్యంలో లేని ఆదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ నైన్సీ హార్సెస్ విస్కీ దారు హౌస్ ఎక్స్ఓపి బ్రాంది హైదరాబాద్ సుపీరియర్ విస్కీతో పాటు మరికొన్ని బ్రాండ్ల మద్యం మాత్రమే దుకాణాల్లో ప్రభుత్వం విక్రయిస్తోంది మద్యం కావాలంటే అవి తప్ప వేరేవేవి కొనలేని అనివార్య పరిస్థితి కల్పిస్తోంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మధ్య ప్రభుత్వ దుకాణాల్లో అత్యధికంగా అమ్ముడైన వాటిల్లో ఈ నాలుగు బ్రాండ్లకు సంబంధించిన మద్యమే ఉంది ఈ నాలుగు బ్రాండ్లు మొత్తం ఎనభై ఒకటి పాయింట్ నాలుగు రెండు లక్షల కేసులు అమ్మారు ఇవి అధికార పార్టీ ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుల కంపెనీలకు చెందినవేనన్న ప్రచారం ఉంది మద్యం ప్రియుల్లో బాగా పేరొందిన కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ ప్రీమియం బీరు నాకౌట్ హై పంచ్ స్ట్రాంగ్ బీరు బడ్వైజర్ కింగ్ ఆఫ్ బీర్స్ కార్ల్బెర్గ్ ఎలిఫెంట్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీరు వంటివి గతంలో అత్యధికంగా అమ్ముడయ్యేవి ఇవి ఇప్పుడు ప్రభుత్వ దుకాణాల్లో వీటిని నమమాత్రంగా విక్రయిస్తున్నారు ఉదాహరణకు నాకౌట్ పంచ్ స్ట్రాంగ్ బీరును రెండు వేల పద్దెనిమిదిలో అరవై నాలుగు పాయింట్ ఐదు ఆరు లక్షల కేసులు అమ్మారు అదే ప్రభుత్వ దుకాణాల్లో చూస్తే రెండు వేల ఇరవైలో నలభై వేల కేసులు మాత్రమే అమ్మారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ వరకు కేవలం ఒకే ఒక్క కేసు అమ్మారు బడ్వైజర్ బీరు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి లక్షల కేసులు విక్రయిస్తే ప్రభుత్వ దుకాణాల్లో రెండు వేల ఇరవైలో ఇరవై ఏడు వేల కేసులు మాత్రమే అమ్మారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ వరకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కేసులు అమ్మారు ఇప్పుడు ఈ బీరు గురించి అడిగితే లేదన్న సమాధానమే వస్తోంది బ్రిటిష్ ఎంపైర్ ఒరిజినల్ బీరా ఎస్ఎన్జే బ్రాండ్లు మాత్రమే ఉన్నాయని చెబుతూ అవే ఇస్తున్నారు మండలం లక్కవరం బయట దొరుకుతుంది ఎక్కడైనా సరుకు లక్కవరం గ్రామంలో ప్రతి చోట దొరుకుతుంది ఇక్కడ సెంటర్ లో పెడుతున్నారు మంచి మందు అవట్లేదు స్కాన్అట్ల తాగే సచిబొమ్మంటారా లోమ్మంటారా అత్యధికంగా అమ్ముడుపోయిన బ్రాండ్లలో ఆదాన్స్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీదే అగ్రస్థానం అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ బ్రాండ్ ను సరఫరా చేస్తోంది ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణ ప్రారంభించిన మూడు నెలల తర్వాత రెండు పంతొమ్మిది డిసెంబర్ రెండున ఈ కంపెనీ హైదరాబాద్ చిరునామాతో ఏర్పాటు కాగా వైకప్ప ప్రభుత్వమే ఈ బ్రాండ్కు అనుమతిచ్చింది ఈ సంస్థ డైరెక్టర్లలో ఒకరైన కాశీఛాయనుల శ్రీనివాసులు వైకప్ప ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న శ్రేయాస్ బయోలాజికల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా వ్యవహరించారు నైన్సీ హార్సెస్ విస్కీ బ్రాండ్ మధ్యాన్ని బెంగళూరుకు చెందిన ఈగల్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేస్తోంది అత్యధికంగా అమ్మిన బ్రాండ్లలో నైన్సీ హార్సెస్ విస్కీది రెండో స్థానం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ బ్రాండ్కు అనుమతి లభించింది రాయలసీమకు చెందిన ఓ దివంగత నేత కంపెనీ సరఫరా చేసే మరో బ్రాండ్ మద్యం అత్యధికంగా అమ్మిన వాటిలో మూడో స్థానంలో ఉంది అధికార పార్టీలో చక్రం తిప్పే అత్యంత సీనియర్ నేత ప్రజా ప్రతినిధి కుమారుడి గుప్పెట్లో ఈ కంపెనీ ఉంది వాళ్ళు తయారు చేసిన బ్రాండ్లనే ఎక్కువగా అమ్ముతున్నారు జీసీ గ్రీన్ ఛాయిస్ సుపీరియర్ విస్కీని తమిళనాడు వాసులకు చెందిన ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఈ బ్రాండ్ మధ్యాన్ని సరఫరా చేస్తోంది అత్యధికంగా విక్రయించిన బ్రాండ్లలో జీసీ గ్రీన్ ఛాయిస్ సుపీరియర్ విస్కీది నాలుగో స్థానం బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీరు ఎస్ఎన్జే టెన్ సూపర్ స్పెషల్ స్ట్రాంగ్ బీరు వీటన్నింటినీ తమిళనాడు వాసులు యాజమాన్యంలోకి ఎస్ఎన్జే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరా చేస్తోంది అత్యధికంగా అమ్మిన బ్రాండ్లలో వీటిదే అగ్రస్థానం హైదరాబాద్ బ్లూ సుపీరియర్ విస్కీని అంబర్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ संस्था ఓల్డ్ అడ్మిరల్ డీలక్స్ విఎస్ఓపి బ్రాందీని రాడికో ఖైతాన్ సంస్థ సరఫరా చేస్తున్నాయి ఆంధ్రగోల్డ్ విస్కీని శర్వాణి ఆల్కో బ్రూవరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరా చేస్తోంది ఈ కంపెనీని హైదరాబాద్ కు చెందిన చంద్రారెడ్డి నిర్వహిస్తున్నారు అత్యధికంగా అమ్మిన బ్రాండ్లలో ఆంధ్రగోల్డ్ విస్కీది ఆరు స్థానం ఢిల్లీకి చెందిన బి నైన్ బ్యావరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒరిజినల్ బీరా నైన్టీ వన్ బూమ్ సూపర్ స్ట్రాంగ్ సుపీరియర్ స్ట్రాంగ్ పేర్లతో బీర్లు సరఫరా చేస్తోంది ఎక్కువగా ఇవే అమ్మారు అత్యధికంగా విక్రయించిన జాబితాలో ముందు వరుసలో ఉన్న ఎస్వి వై గెలాక్సీ ప్యూర్ గ్రెయిన్ విస్కీ ఎస్పీవై చాంపియన్ స్పెషల్ విస్కీలను ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ సరఫరా చేస్తోంది మంజీరా క్లాసిక్ రిజర్వ్ విస్కీని ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ జేఆర్ అసోసియేట్స్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి ఈ రెండు కంపెనీలు ఒకే ప్రాంగణంలో ఒకే భవనంలో నడుస్తున్నాయి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న సంస్థల జాబితాల్లో ఇవి ముందు వరుసలో ఉన్నాయి